వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మహేశ్వరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం ఈయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి లక్ష మందికి క్యాన్సర్ పేషెంట్లకు వైద్యం అందించి వారికి పునర్జన్మను అందించారు అలాగే రెండు వేల పదహారులో బ్రెస్ట్ క్యాన్సర్కి గాను విశేషమైన వైద్య సేవలను అందించి ఎంతో మందికి ఊపిరిపోసారు అలాగే ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయన అయితే ఈరోజు ఆయనతో మాట్లాడడానికన్నా ముందు ఆయన ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు దానికి సమాధానం కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మహేశ్వర్ గారు సార్ ఇంతకు ముందు మీ ఇంటర్వ్యూస్ చేశాము అయితే దానికి చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు సో ఈ రోజు మనం ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటి అన్నది వాళ్ళకి తెలిసే ప్రయత్నించేద్దాం ఫస్ట్ క్వశ్చన్ విటమిన్ లోపం వలన కూడా క్యాన్సర్ వస్తుందా అని చెప్పి ఒక విటమిన్ లోపం వల్ల స్పెసిఫిక్గా క్యాన్సర్ వస్తుందని చెప్పడం చెప్పేటట్టు లేదు కానీ ఎవిడెన్స్ విటమిన్ లోపాల వల్ల ఏ క్యాన్సర్ అయితే ఉన్నప్పుడు మిగతా వైద్య విధానాలన్నిటికీ కష్టం అవుతుంది విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే ప్రోటీన్ సింథసిస్ సరిగ్గా ఉండదు బాడీ కోపప్ అవ్వదు తర్వాత హీమోగుల బీట్ వల్ల డిఫిషియన్సీ ఉందనుకున్నాము హీమోగ్లోబిన్లో ఇష్యూస్ వస్తాయి అలాగే ఐరన్ తక్కువ ఉంది విటమిన్ మినరల్స్ తక్కువ ఉన్నాయి వాటి వల్ల డి ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రేపు డైటరీ ప్రికాషన్స్ అందరూ చెప్తూనే ఉన్నారు తీసుకోవాలి నాన్ వెజ్ తగ్గించాలి రెడ్ మీట్ స్పెసిఫికల్లీ తీసుకోకపోతే మంచిది మీట్ తీసుకోవాల్సిన వాళ్ళు తప్పనిసరిగా తీసుకుందాం అనుకునేవాళ్ళు మటన్ కంటే చికెన్ ప్రిఫర్ చేసుకోవచ్చు ఎగ్ ఎగ్ ప్రోటీన్ కంటెంట్ ఉండే దాల్ లాంటివి అన్నీ మంచిది ఫ్రూట్స్ ఎక్కువ ఉండడం మంచిది ఇంకొక క్వశ్చన్ సార్ ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నాదంట అయితే తనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు బట్ నాకు క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ కూడా వాప్ వస్తుంది ఎందువల్ల అనే బ్రెస్ట్ వైద్యం చేయించుకున్నారా వారు చేయించుకున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ కి కారణాలు మనం చెప్పిన సెడెంటరీ కాస్ బ్యాడ్ హ్యాబిట్ ఏం కాదు ఇప్పుడు నార్మల్ హ్యాబిట్ అయిపోయింది అది సెటెండరీ ఎక్సర్సైజ్ చేయకపోవడం బ్యాడ్ హ్యాబిట్ ఏం కాకుండా అయిపోయింది బ్యాడ్ హ్యాబిటా అంటే బ్యాడ్ హ్యాబిట్ కాదేం కాదు అది చేయట్లేదు చేయట్లేకుండా అయిపోయాం చేసే అవకాశం లేకుండా అయిపోయింది కొంతమందికి టైం ఫోకస్ చేయట్లేదు కొంతమంది సో హార్మోనల్ చేంజెస్ వారు వద్దంటే ఆగేవి కాదు అది బ్యాడ్ హ్యాబిట్స్ కాదు మినార్కి మెనోపాస్ ఆమె అడిగేతే వచ్చేవి కాదు సో ఇవన్నీ ఉన్నాయి కదా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వాళ్ళు అడుగుతారు అడగరు సో వీటన్నిటి మూలంగా వస్తుంది వీటి వీటన్నిటి మూలంగా క్యాన్సర్ జెనిసిస్ అనేది జరుగుతూనే ఉంటుంది ఇలాంటి వెనసాల్లో జరిగితే బాడీ కూడా ప్రొటెక్ట్ చేసి తీసేసిందేమో ఇప్పుడు మాత్రం పెరిగి పెద్దదైంది సో వైద్యానికి వెళ్ళారు వైద్యానికి వెళ్ళినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ వారికి ఒక బ్రెస్ట్ తీసేయడం కానీ కొంచెం ఎర్లీగా వెళ్ళి ఉంటే బ్రెస్ట్ బ్రెస్ట్ కాకుండా మాస్ వరకే తీయడం కానీ విత్ వైడ్ మార్జిన్స్ చేసి యాక్సిలరీ క్లియరెన్స్ చేసి ఉంటారు ఈ యాక్సిలరీ నోట్స్ అనేవి తీసేసి ఎగ్జామినేషన్ చేస్తారు ఫస్ట్ ఫిల్టర్స్ కనుక ఈ యాగ్జిల్లా ఉన్న ఈ ఉన్న నోట్స్ ఎక్కడి నుంచి డ్రైన్ చేస్తాయి ఏ ఏ లింఫెటిక్ ఛానల్స్ ఎఫెక్ట్ చేస్తాయి అంటే చేతిలో నుంచి వెళ్ళే లింఫెటిక్స్ అన్నీ కూడా ఆంపిట్ ద్వారానే ముందుకెళ్ళి శరీరంలో కలుస్తాయి అండ్ బ్రెస్ట్కి వెళ్ళేవి కూడా అదే దారిలో పెడతాయి సో దీనికోసం అవి తీసేస్తాం అవి తీసేసినప్పుడు దీన్ని కూడా ఎఫెక్ట్ చేస్తాం ఈ లింఫెటిక్స్ అంటే లింఫ్ అంటే ఏంటంటే అమ్మా మన శరీరంలో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద బ్లడ్ బ్లడ్ ఫామ్ లోనే వెళ్ళిపోతుంది వన్ కూడా కాదు పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ ద బ్లడ్ సీరియస్ ఫ్లూయిడ్ తెల్లటి మనం ఏమైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం కాకుండా నీళ్ళలాగా రావడం శరీరం చూస్తాం అది సీరియస్ ఫ్లూయిడ్ వస్తుంది దాన్ని లింఫ్ అంట ఆ లింఫ్ కొన్ని కణాలకి రక్తనాళాలతో డైరెక్ట్ గా సంబంధం సరఫరా లేకుండా ఉండి ఉంటుంది వాటికి ఆహార పదార్థాలు సప్లై చేయడం వాటి నుండి వేస్ట్ తీసుకుని వెనక్కి వెళ్ళడం చేసే పని చేస్తాయి అలాంటివి చేసి ఈ లింఫెటిక్ ఛానల్స్ ద్వారా వెనక్కి వెళ్ళి లింఫ్ నోట్స్ ద్వారా ఇంకా ముందుకెళ్ళి లాస్ట్లో బ్లడ్ సర్క్యులేషన్లో కలుస్తాయి సో ఈ లింఫెటిక్ ఛానల్స్ వెళ్ళే దారి మనం ఆపేసే కనుక లింఫ్ ఎడిమా అంటాం చేతిలో లింఫ్ ఎడిమా ఈజ్ కామన్ ఈ యాక్సిల్ అంతా క్లియర్ చేసినందువల్ల దట్ ఈస్ అ సైడ్ ఎఫెక్ట్ లైక్ థింగ్ దానికి ఇనేవిటబుల్ అది వాపు వస్తుంది ఆ వాపు రాకుండా ఉండేదానికి చాలా మెషర్స్ చెప్తాం ఆ చేతికి ఇంజెక్షన్స్ లాంటివి కొంతకాలం తీసుకోవద్దనడం చెయ్యి కాస్త ఎలివేటెడ్ పొజిషన్లో ఉండేలా చూడడం ఈ చేతితో తక్కువ పని చేసేలా చూడడం స్టాకింగ్స్ వాడడం ఇలాంటివన్నీ చేస్తే ఆ ఎడిమ రాకుండా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ గారు డాక్టర్ గారు మీరు గత ఇంటర్వ్యూస్లో చెప్పారు ఎర్లీగా మెచ్యూర్ అవుతున్న అమ్మాయిల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు అనేసి అది వాస్తవమా దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటుందా అది నిజమేనమ్మా దానికి సొల్యూషన్ చెప్పడానికి లేదు మొదటి నుంచి కూడా మనం ఈ కొన్ని కొన్ని పద్ధతుల మూలంగా ఎర్లీ మెనారిటీ వస్తుందేమో అని అనుమానం లైక్ ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో మనం వాటర్ వాడతాం ఈ వా ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ కార్లో పెట్టేస్తాం రెండు రోజులు ఉడుకుతాయి అవి దాని తర్వాత తీసుకుంటాం ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ లో నుంచి ఫుడ్ గ్రేడ్ అవి ప్లాస్టిక్స్ కాదు కనుక బెంజీన్ లాంటి కొన్ని మాలిక్యూల్స్ వాటర్లోకి రిలీజ్ అవుతాయి అవన్నీ కార్సినోజెనిక్ అవన్నీ మనం తాగుతూ ఉన్నాం అదొకటి దాని తర్వాత దే కెన్ కాజ్ సంథింగ్ లైక్ హార్మోన్ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ లాంటివి కూడా కొన్ని కాజ్ చేయగలుగుతాయి ఇది తీసుకునే వీటిల్లో పొల్యూషన్ బయట ఉండేదంతా తర్వాత పాలు మనం షాప్లో తెచ్చుకొని వాడుతున్నాం అదే విధంగా పాలు మనకు ఒక ఆవు దగ్గర నుంచి పాలు తెచ్చారు మాకు బర్రె దగ్గర నుంచి పాలు తీసుకున్నారు అనుకుంటారు వాళ్ళు పాలు తీసుకునేటప్పుడు దూడ చనిపోతే ఆవు కానీ బర్రె కాని చేపుకు రావడానికి కోసం ఆక్సిటోసిన్ అని ఒక ఇంజక్షన్ ఇస్తారు అది హ్యూమన్ కే వాడాలి స్పెసిఫిక్ గా మెడికల్ కండిషన్స్లోనే వాడాలి అండర్ మెడికల్ సూపర్విజన్ వాడాలని తయారు చేసినవి అవి రూపాయికి పది వచ్చే విధంగా అవైలబుల్ మార్కెట్లో అవి తీసుకుని ఆ పశువులకి ఇవ్వడం ద్వారా దూడ లేకుండా దూడకు పాలు ఇస్తుంటేనే అది బతుకుతుంది దూడకి సరిగా పాలు వదలకపోతే అది చచ్చిపోతుంది కదా ఆ చచ్చిపోయిన తర్వాత మొత్తం పాలు వీలు పిండడానికి ఆ ఇంజక్షన్ ఇస్తారు ఆ ఇంజక్షన్ పాలల్లో సెక్రేట్ అవుతుంది పాలల్లో సెక్రేట్ అయిన ఇంజక్షన్ ఆ హార్మోన్స్ అన్నింటిని అది హార్మోన్ కదా ఈ వీళ్ళ హార్మోన్స్ అన్నిటిని ఇంబాలెన్స్ చేస్తుంది అంచేత ఎర్లీగా మైనార్కి రావడం జరుగుతుంది సో పాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం ఒకటి వీలైనంత వరకు తల్లి పాలు పట్టడం దాని తర్వాత ఫుడ్ సబ్స్టిట్యూట్ వాడడం కొంతవరకు మంచిది పాలు వాడాలంటే పాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కల్తీ పాలు కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఈ ఆ ఇంజక్షన్స్ ఇవ్వకుండా ఉండేది కనుక్కోవాలి చూసుకోవాలి ఇంకొక క్వశ్చన్ డాక్టర్ గారు డాక్టర్ గారు నా శరీరం మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ అప్పుడప్పుడు పరిమాణం పెరుగుతూ వస్తుంది దీనివల్ల ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా మనము పుట్టుమచ్చ అని అంటాం కానీ పుట్టినప్పుడే అన్ని మచ్చలు మన శరీరం మీద ఉండవు కొన్ని ఉంటే ఉండొచ్చు యాజ్ వీఆర్ గ్రోయింగ్ అప్పుడే ఫామ్ అవుతాయి చాలా వరకు కొన్ని పుట్టినప్పుడే ఉంటాయి కాస్త కొన్ని పెద్దవి కావచ్చు కాస్త స్ట్రెచ్ అయినట్టు కావడం కొంచెం పెద్ద కావడం అది సహజమే దానికి ఏం దాని కన్సిస్టెన్సీలో మార్పు రావడం ఎట్లా ఇప్పుడు నున్నగా స్మూత్గా మా మినిమల్ ఎలివేషన్తో శరీరం మీద ఉండేది కాస్త పెద్ద కావడం ఇంకో రంగు మారడం అండ్ కొత్త గ్రోత్ లాగా పెరిగినట్టు కావడం ఇలాంటివైతే తప్పనిసరిగా జబ్బు ఉందనుకోవాలి మీరు అనుకున్నట్టు చిన్న మార్పుకి మాత్రం ఒకసారి డాక్టర్ని మీరు కలిసినప్పుడు ఇది ఎలా ఉంది ఇలా అని మీరు మీరు మాట్లాడితే వారు ఒకసారి వారి చేతితో పరీక్ష చేయడం ద్వారా చెప్పగలుగుతారు వేరే పరీక్షలు కూడా అక్కర్లేదు ఫైబ్రోసిస్ క్యాన్సర్గా మారే అవకాశం ఏమైనా ఉందా ఫైబ్రోసిస్ క్యాన్సర్గా మారని ప్రశ్న కాస్త రిఫైన్ చేస్తానమ్మా ఫైబ్రోసిస్ అంటే ఎక్కడైనా శరీరంలో మా హీల్ ఏదైనా టిష్యూ దెబ్బ తగిలినప్పుడు హీలయ్యేటప్పుడు హీల్ అయ్యేటప్పుడు వచ్చేదాన్ని ఫైబ్రోసిస్ అంటాం మచ్చ ఈ మచ్చల్లో కొన్ని మచ్చలు కాలినందువల్ల వచ్చిన మచ్చలు ఉంటాయి అది పది నుంచి పదిహేను సంవత్సరాల తర్వాత క్యాన్సర్గా మారేదానికి అవకాశం ఉంది కొన్ని కొన్ని మచ్చలు ఏదైనా హీల్ అయ్యేటప్పుడు అలాగ పెద్ద కంట్రాక్చర్స్ లాగా రావడం కాలిన మచ్చలు ముఖ్యంగా ఇంకా ఏదైనా బాగా రాపిడితో వచ్చిన మచ్చలు కూడా చాలా సంవత్సరాల తర్వాత మారడం తర్వాత ఇది మెయిన్గా వారి ఉద్దేశం అది కాకపోవచ్చు వారు అడిగింది ఫైబ్రో అడినోసిస్ అని ఒకటి ఉంటుంది బ్రెస్ట్లో ఫైబ్రో అడినోసిస్ క్యాన్సర్గా మారదు ఇంకోటి ఫైబ్రో అడినోమా అని ఉంటుంది బ్రెస్ట్లో అవి మామూలుగా రెండు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్ల లోపల ఉంటే క్యాన్సర్స్ ఉండే అవకాశం లేదు బట్ దే కెన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్టర్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పది నుంచి పదిహేను ఏళ్ళ తర్వాత క్యాన్సర్గా మారొచ్చు కనుక తీసేసుకోవడం మంచిది వాటిల్లోని జైంట్ ఫైబ్రోమ ఫైబ్రోడినోమాసాలు ఉంటాయి ఫైవ్ సెంటీమీటర్స్ కంటే పెద్దవి వాటిల్లో క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది సో ఫై వారు చెప్పిన ఫైబ్రోసిస్ కి రిలేటెడ్ అన్ని చెప్పాను వారికి ఏముందో వారు చూసుకోవాలి అవును నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ గారు చాలా మంది నాన్ స్టిక్ ప్యాన్స్ డిష్ వాషర్స్ మైక్రోవేవ్ వర్న్స్ ప్లాస్టిక్ వాడడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని అంటారు అది నిజమైన పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉందమ్మా టైం టెస్టెడ్ మెథడ్స్ మనకు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అలవాటైన ఇవన్నీ వదిలేసుకుని స్టైల్ కోసం పెద్ద పెద్ద వాటికి వెళ్ళి ఈ కెమికల్స్ అన్ని రిలీజ్ చేసేవి బెంజిన్ రిలీజ్ చేసేవి ఈ టెఫ్లాన్ కోట్లు ఇవన్నీ వాడడం అంత మంచిది కాదు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మనం వాడుతున్నాం దోశ పెనం వాడతాం అనుకుందాం ఇనుపది వాడతాం ఇనుపది వాడితే ఏమవుతుందో అన్నో ఎన్నో మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి ఇను మన శరీరానికి మంచిదే ఫుడ్తో పాటు మనం ఐరన్ టాబ్లెట్సే కొనుక్కొని వేసుకోమని చెప్తాం అలాంటివన్నీ మంచివన్నీ మనకు వేల ఏళ్ళుగా అలవాటైన పద్ధతులను వదిలేసుకొని కొత్త లేటెస్ట్ టెక్నాలజీ కెమికల్స్ రిలీజ్ అయ్యే టెక్నాలజీకి వెళ్ళకండి ఓకే డెబ్బై ఏళ్ళ వయసు వారికి కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా సర్వైకల్ క్యాన్సర్ అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తో పోలిస్తే కొన్ని కొన్ని దీనిలో ఆపోజిట్ ఉంటాయి ఎర్లీ మనార్కి ఇట్లాంటివి ఉన్నాయి కదా లేట్ మెనోపాస్లో అది అక్కడ కామన్ వస్తుంది ఇంకొకటి మెనోపాస్ తర్వాత మోర్ కామన్ మెనోపాస్ తర్వాత మోర్ కామన్ యంగర్ ఏజ్లో తక్కువ ఉంటుంది తర్వాత దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కాల్మనార్ జంక్షన్ ఆ సెర్విక్స్ మీద సెర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం అది రిసీడ్ అవుతుంది ఒక వయసు తర్వాత ఆ జంక్షన్లోనే క్యాన్సర్ ఫామ్ అవుతుంది అని అనుకుంటాం మోస్ట్లీ అదే కరెక్ట్ దానికోసం దానికోసం మనం ఏం చేస్తామంటే మనం ప్యాప్స్మిర్ అని ఒక టెస్ట్ చేస్తాం ఆ ప్యాప్స్మిర్ అనేది థర్టీ ఇయర్స్ తర్వాత ప్రతి వాళ్ళకి చేస్తే మంచిది తర్వాత ఈ వయసు పెరిగే కొద్దీ డెఫినెట్గా ఎక్కువ అవుతుంది క్యాన్సర్ ఇన్సిడెన్స్ తర్వాత కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా క్యాన్సర్ కాజ్ చేస్తాయి మనకుండే క్యాన్సర్స్లో సర్వైకల్ క్యాన్సర్స్లో చాలా వరకు ప్యాపిలోమా వైరస్ మూలంగా వస్తున్నాయి అనేది రూఢీగా తెలిసింది సో దానికి వ్యాక్సినేషన్స్ వచ్చినాయి ఇప్పుడు అది వాడడం ద్వారా క్లీన్లీనెస్ మెయింటైన్ చేసుకోవడం ద్వారా చాలా వరకు తగ్గుతుంది టాప్స్ మేర్ ద్వారా మనకు ముందే తెలుస్తుంది క్యాన్సర్ రాబోతుందని కూడా తెలుస్తుంది అప్పుడు దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవచ్చు డాక్టర్ గారు కొన్ని రకాల క్యాన్సర్స్ కి ముందుగానే వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు ఎటువంటి క్యాన్సర్స్ కి ముందుగా మనం వ్యాక్సిన్ తీసుకోవచ్చు ప్రస్తుతానికి ప్రూవ్ అని క్యాన్సర్ సెర్విక్స్లో ఉందండి తీసుకోవచ్చు అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ కొద్ది కాలంగా వాడుతున్నాము లివర్కి రిలేటెడ్ వైరల్ ఆరిజిన్ వచ్చే క్యాన్సర్స్లో అది ముఖ్యమైంది అండ్ ఇంకా స్టడీస్ నడుస్తూనే ఉన్నాయి ప్రూఫ్లు ఉంటే తప్పితే మనం వైద్య విధానంగా వాడడానికి లేదు గనక స్టడీస్లో ఉండే అని మనం ప్రస్తుతానికి వాడకూడదు మల్టిపుల్ ఫ్లూయిడ్ సిస్ట్ ఉంటే ఏం చేయాలి సార్ మల్టిపుల్ ఫ్లూయిడ్ సిస్ట్ వారు ఎక్కడ చెప్తున్నారో నాకు తెలియదు ఓవరీస్లో ఉండొచ్చు మల్టీ అంటే మల్టిపుల్ సిస్లు మల్టీ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం అది హార్మోనల్ ఫ్లక్చువేషన్ సెటెంటరీ హ్యాబిట్స్ వల్ల ఉంటుంది దాన్ని మంచి ఎండోక్రైనాలజిస్ట్ గైనకాలజిస్ట్ కాంబినేషన్లో చూసుకోకపోతే దట్ కెన్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ కూడా పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి చూసుకోవాలి ఈ మల్టిపుల్ సిస్ బ్రెస్ట్లో కూడా ఉండొచ్చు బ్రెస్ట్లో పాల ఉత్పత్తి గ్రంథులన్నీ ఉంటాయి ఒక గ్రంథికి ఒక ఒక చిన్న ఉత్పత్తి చేసే నాళం ఏదన్నా బ్లాక్ అయిందంటే అక్కడ సెక్రేట్ అయ్యేది పాల ఉత్పత్తి టైంలో పాలు వచ్చినా మిగతా టైంలో మ్యూసిన ఫ్లూయిడ్ కొంచెం సెక్రేట్ అవుతుంది అది మనకు తెలియకుండానే ఇదైపోతుంటుంది బట్ ఇలా బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఓవర్ లోడ్ అయినట్టు అయిపోయి సిస్ట్లు వస్తాయి ఇలాంటి సిస్ట్లు మల్టిపుల్ ఉంటాయి సిస్ట్లు క్యాన్సర్ సేమ్ కాదు సిస్టుల వల్ల అంత పెద్ద ప్రమాదం ఉండదు బట్ వాటి సైజు వల్ల పెయిన్ అలాంటివి వస్తుంటే యాస్పిరేషన్ చేయించుకోవడం ఒక నీడిలతో అల్ట్రాసౌండ్ గైడ్లో తీసేస్తారు సిస్టులోంచి అది కూడా కరెక్టే ఇంకా ఎక్కడ సిస్ట్లు వారి ఎక్కడ వాడి ఉద్దేశం కరెక్ట్గా ప్రాంతం చెప్పలేదు కనుక నాకు తెలిసినవే చెప్తున్నాను రేడియేషన్ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా రేడియేషన్ థెరపీ రేడియేషన్ కెన్ కాజ్ క్యాన్సర్ అనేది కామన్ అమ్మా రేడియేషన్ క్యాన్సర్ని కాజ్ చేయొచ్చు రేడియేషన్ క్యాన్సర్ని క్యూర్ చేస్తుంది అయితే రేడియేషన్ క్యాన్సర్ని కాజ్ చేసేది వెరీ లో డోస్ రేడియేషన్ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ కెన్ కాజ్ క్యాన్సర్ చాలా చిన్న చిన్న డోసులలో లాంగ్ పీరియడ్ ఎక్స్పోజర్ అయితే క్యాన్సర్ రావచ్చు రైట్ తర్వాత మనం ఇచ్చే రేడియేషను హై డోస్ ఆఫ్ రేడియేషన్ ఇస్తాం పేషెంట్స్కి దట్ ఈస్ కాల్డ్ అయోనైజింగ్ రేడియేషన్ ఐజోన్ అయనైజింగ్ రేడియేషన్లో క్యాన్సర్ యాజ్ సచ్ ఇమీడియట్గా వచ్చే ఆస్కారాలు లేవు కానీ వైద్యం చేయకపోతే ఇమీడియట్ చచ్చిపోయే ఆస్కారాలు చాలా ఉంటాయి కనుక కంపల్సరీ వాడతాం ఈ రేడియేషన్ ఫీల్డ్లో మనం ఇచ్చిన రేడియేషన్ ఫీల్డ్లో రే క్యాన్సర్స్ ఎంత కామన్గా వచ్చాయని కొన్ని లక్షల మందిలో స్టడీస్ చేస్తే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ తర్వాత వన్ టు టూ పర్సెంట్ పాజిబిలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్రాణం పోయే కండిషన్ వదిలేసుకొని పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు బతికినాక ఒకటి రెండు పర్సెంట్ వస్తుందని భయపడి ఇప్పుడే చచ్చిపోవడం తప్పు కదమ్మా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా ఓపిక సమాధానం అందించారు మాకు యూ